Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్కు థ్యాంక్స్ చెబుతున్న కుప్పం ఎందుకో తెలుసా? ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉద్ధరించా, ఇంకా ఉద్ధరిస్తా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే అప్పట్లోనే ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేవాడిని. ఆ మధ్య అమెరికా ఎన్నికల్లో కూడా మన వ్యూహం ఫలించింది. ఇలా ఉంటాయి చంద్రబాబు కోతలు. ఈ కోతల నాయుడి మాటలు ఇన్నాళ్ళు విని విని జనం విసిగెత్తిపోయారు. 2019 చరిత్ర ఇరుగని తీర్పునిచ్చి మూలను కూర్చోమన్నారు. అయినా కూడా చంద్రబాబు బుద్ధి మారలేదు. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతానంటూ రెచ్చిపోయారు. చివరకు ఏమైంది? కుప్పంలో కోసాలు కదిలాయి. ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ అధికార పక్షంపై బురద జల్లడం మొదలుపెట్టినా మెల్లగా చంద్రబాబుకి జ్ఞానోదయమైంది. అసలేం జరిగిందనే విషయాన్ని స్థానిక నేతలతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆరా తీశారు. 32 చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే కుప్పం పరిస్థితి చూస్తే మాత్రం ఇది ఓ ముఖ్యమంత్రి నియోజకవర్గమా అని ముక్కున వేలేసుకుంటారు. తాను అభివృద్ధి చేయరు, ప్రతిపక్షాలను అక్కడ ఎదగనయ్యారు. ఇన్నాళ్ళు కుప్పం వాసుల్ని పూర్తిగా భ్రమలోనే ఉంచుతూ కులం ఓట్లతో రాజకీయం చేశారు. కానీ తొలిసారి జగన్ జమానాలో చంద్రబాబుకి షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో తన జీవితంలోనే అతి తక్కువ మెజారిటీతో చంద్రబాబు బయటపడ్డారు. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఆ భయం మరింత పెరిగింది. అలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో చంద్రబాబు ఓడిపోయినా పెద్దగా ఆశ్చర్యం లేదు. అందుకే చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులతో తాను త్వరలోనే కుప్పం పర్యటనకు వస్తానని చెప్పారు. కుప్పంలో ఎదురైన పరాభవంతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పెట్టి స్థానిక నాయకుల్ని చడామడా వాయించేశారట. పంచాయతీ ఎన్నికల్లో తన పరుగు తీశారని, మిమ్మల్ని నమ్ముకుంటే ఎలాగైనా చేసేది అని ప్రశ్నించారట. చంద్రబాబు వ్యవహారం తెలిసిందే కాబట్టి నాయకులు కూడా టీడీపీ సంస్థాగత వ్యవహారాల జోలికి వెళ్లకుండా అధికార పక్షం దౌర్జన్యాలు చేసిందని, అందుకే తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని చెప్పి తప్పించుకున్నారు. దీంతో చంద్రబాబు ఇగో సాటిస్ఫై అయినా నేరుగా కుప్పం వచ్చి పరిస్థితులు సమీక్షిస్తానని వారికి భరోసా ఇచ్చారు. మొత్తం మీద అంతర్జాతీయ నాయకుడిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్న చంద్రబాబుని ఒక్కసారిగా నియోజకవర్గం లెవెల్కి తీసుకొచ్చారు సీఎం జగన్. అందుకే ఆయనకు కుప్పం నియోజకవర్గ ప్రజలు మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.